హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణాలు పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పైపూత కోసం 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పుల బియ్యం శుభ్రంగా వాష్ చేసుకుని 1-4 గంటలు నానబెట్టుకోవాలి. అలాగే 1 కప్పు శనగపప్పు కూడా వేసుకుని వాష్ చేసుకుని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పుని ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకోవాలి. అలాగే మరి కాస్త నీళ్లు పోసుకొని పైన మూత పెట్టేసుకొని 3 విజిల్స్ రానివ్వాలి. పైపూత కోసం నానబెట్టిన మినపప్పుని ఒకసారి చెక్ చేసుకుని గ్రైండర్లో వేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా సాఫ్ట్గా ఈ విధంగా ఉండాలి. పిండిని మనం 1 బాక్స్లోకి స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు మనం ఉడికించుకున్న శనగపప్పుని ఒకసారి చెక్ చేసుకొని సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఏదైనా మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ శనగపప్పుని మొత్తం బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం స్వీట్నెస్ని బట్టి మనం బెల్లాన్ని వేసుకోవాలి. ఎక్కువ స్వీట్గా ఉంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇలా బెల్లాన్ని వేసేసుకున్న తర్వాత నెక్స్ట్, ఇప్పుడు 1/2 కప్పు తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, అలాగే 2 స్పూన్ల యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం లోపల పూర్ణం పిండి కోసం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఎన్ని కావాలనుకుంటే అని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు పైన పూతలో కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పైన వీడియోలో చూపిస్తున్నంత థిక్నెస్తో మనం కలుపుకోవాలి పిండిని. ఈలోపు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగనివ్వాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణం ఉండని పిండిలో వేసుకొని ఇలా 2 వేళ్లతో వేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి పూర్ణాలు అనేవి. మీరు కావాలనుకుంటే 1 స్పూన్తో అయినా వేసుకోవచ్చు. అలా వేసినా కానీ పర్ఫెక్ట్గానే వస్తాయి. ఇలా పూర్ణాలు 2 సైడ్లు ఎర్రగా కాగేంత వరకు వేయించుకొని తీసుకోవటమే. ఇలా లోపలి పూర్ణము పైన పూత పిండి పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటేనే పూర్ణాలు అనేవి ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి. రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.